చిలకనగర్ డివిజన్ లోని రాఘవేంద్ర నగర్ లో చిలకనగర్ డివిజన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బన్నల ప్రవీణ్ ముదిరాజ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఉప్పల ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ బన్నల గీత ప్రవీణ్ ముదిరాజ్, జునంపల్లి వెంకటేశ్వర రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ కేవీ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య, అరటికాయల భాస్కర్, టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ వేముల సంతోష్ రెడ్డి, గరిక సుధాకర్ పార్టీ కమిటీ నిర్మాణం చేశారు. చిలకనగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ గా పల్లె నరసింహరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కమిటీల ప్రెసిడెంట్, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. చిలకనగర్ డివిజన్ లో కమిటీ కోసం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చాలా మంది, దాదాపుగా 13 మంది ఈ డివిజన్ నుంచి పార్టీ నిర్వహించేందుకు ప్రెసిడెంట్ గా నామినేషన్ ఇవ్వడం జరిగింది. ప్రపోజల్ ఇచ్చి వాళ్ళు నామినేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఒక్కొక్కరు ఒపీనియన్ తీసుకొని ఒక్కరికి ఒకవేళ ఇది రాకుంటే ఇంకేమన్నా కావాలన్నా అట్లా అని చెప్పి డిస్కషన్ చేసిన సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించి వేరు వేరు పదవుల కోసం కూడా చెప్పిన సందర్భం ఉన్నది. దాంట్లో అందరూ కన్వీనర్ పరిచి యునానిమస్గా మరి పల్లె నరసింహరావును అందరూ కూడా సహకరించి నిర్ణయించినందుకు బాడీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చిలకనగర్ డివిజన్ స్థాయి డివిజన్లో మరి పల్లె నరసింహరావు గారిని 13 మంది పోటీకి వచ్చినా కూడా మరి ఎమ్మెల్యే గారి సారథ్యంలో మరి నిజంగా కూడా అందరినీ ఒప్పించి ఎవరిని కూడా నొప్పించకుండా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్